అంత ఆత్మవిశ్వాసము లేదు. పోయి పోయి ఆ ప్రాజెక్ట్ని నా చేతుల్లో పెడతానంటున్నారు. దయచేసి అలాంటి నిర్ణయాన్ని తీసుకోకండి. చూడు వరలక్ష్మి, మొదలు పెట్టే వరకు ప్రతిదీ అర్థం కానట్టే ఉంటుంది. కానీ ఒక్కసారి నువ్వు మొదలు పెట్టేశావా, నువ్వే 10 మందికి అర్థమయ్యేలా చెప్పే పరిస్థితి వస్తుంది. ఫస్ట్ నిన్ను నువ్వు నమ్మడం నేర్చుకో, తర్వాత అందరూ నమ్ముతారు. కానీ ఇక్కడ అందరూ నిన్ను నమ్ముతున్నారు. అలాంటప్పుడు నిన్ను నువ్వు నమ్మడంలో ఏముంది చెప్పు. విష్ణు, నువ్వు చాలా పెద్ద రాంగ్ డెసిషన్ తీసుకుంటున్నావు. ఈ ప్రాజెక్ట్ వాల్యూ తెలుసు, ఈ ప్రాజెక్ట్తో నాకొచ్చే పేరు తెలుసు. అయినా వరలక్ష్మికి అప్పగిస్తున్నానంటే నేనేం చిన్నపిల్లోని కాదు. తను చెయ్యగలదన్న నమ్మకం నాకుంది. ఇంక ఈ విషయంలో నువ్వు ఎక్కువగా ఆలోచించుకో. అండర్స్టాండ్ విష్ణు? వరలక్ష్మికి అనవసరంగా మరీ ఎక్కువ వాల్యూ ఇచ్చేస్తున్నారేమో కదా. అవును, తనకన్నా ఎక్స్పీరియన్స్ పర్సన్స్ మనం చాలామందిమే ఉన్నాం. మనందరినీ పక్కన పెట్టేసి నిన్నగాక మొన్నొచ్చిన ఆ అమ్మాయికి ప్రాజెక్ట్ ఇవ్వడం ఏంటో నాకు అర్థం కావట్లేదు. జస్ట్ ఒక కాన్సెప్ట్ చెప్పి క్లయింట్ని ఒప్పించేస్తే ప్రాజెక్ట్కే లీడర్షిప్ ఇచ్చేస్తారా ఏంటో పద. విష్ణు, నువ్వు నా నుండి చేజారిపోయేలా ఉన్నావు. నేను జారనివ్వను, నిన్ను వదులుకోను. చెప్తా, మీరికి వెళ్ళొచ్చు. వరలక్ష్మి, ఏం చేస్తున్నావు? ఈ యాడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. గుడ్. ఎంప్లాయ్ అంటే అలా ఉండాలి, బాస్ ఏది చెప్తే అదే చెయ్యాలి. కానీ కొంతమంది ఉంటారు, వాళ్లే ఆఫీస్కి బాస్ లాగా బిహేవ్ చేస్తూ ఉంటారు. జాయిన్ అయి 4 రోజులు అయ్యిందో లేదో వాళ్ల వల్లే ఆఫీస్ నడుస్తుంది అనే భ్రమలో బతుకుతూ ఉంటారు. మీరన్నది నిజమే అవ్వచ్చు, కానీ వాళ్ళందరి గురించి నాకెందుకు చెప్తున్నారు? నువ్వు కొత్తగా జాయిన్ అయ్యావు కదా వరలక్ష్మి, తెలుసుకుంటే మంచిది అని. ఎందుకంటే నీలాంటి మధ్యతరగతి అమ్మాయిలందరికీ ఇలాంటి ఆఫీసులో జాయిన్ అవ్వగానే కళ్ళు నెత్తికెక్కుతూ ఉంటాయి, నెత్తి మీద కొమ్ములు మొలుస్తూ ఉంటాయి. అవి చాలా ప్రమాదం. బాస్ ఇచ్చే ఒక్క టర్మినేషన్ లెటర్తో ఆ కొమ్ములు విరిగి చతికిల పడతారు. నీకు అలాంటి పరిస్థితి రావద్దని ముందే హెచ్చరిస్తున్నాను. నా గురించి మీరు మరీ అంతలా బాధపడిపోకండి, ఎందుకంటే నాకు ఎక్కడ ఎలా ఉండాలో, ఎవరితో ఎలా మెలగాలో అన్నీ నాకు బాగా తెలుసు. అవునా? సరే, అయితే వాటితో పాటు నువ్వు ఇంకొక విషయం కూడా తెలుసుకోవాలి. నాకు విష్ణుకి మ్యారేజ్ సెట్ అయింది, త్వరలో మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం. విష్ణు రాతలో కానీ గీతలో కానీ మరొక అమ్మాయికి చోటు లేదు. మీరు పెళ్లి చేసుకోండి, పిల్లల్ని కనండి, ఫారిన్ టూర్స్కి వెళ్ళండి, మధ్యలో నాకేంటి? నాకు సంబంధం లేనివి, అస్సలు ఇంట్రెస్ట్ లేనివి నాతో ఎందుకు చెప్తున్నారు? ఏం లేదు వరలక్ష్మి, నీలాంటి అమ్మాయిలందరూ రాత్రికి రాత్రే కోటీశ్వరులైపోవాలని కలలు కంటూ ఉంటారు. వైకుంఠపాళిలో నిచ్చెల్లెక్కినట్టు ఈజీగా ఎక్కుతూ పైకెళ్ళిపోవాలనుకుంటారు.